హాస్పిటల్లోకి పోయి మళ్ళీ ఆడిటోరియంలోకి వస్తారు. ఆడిటోరియంలో బ్రీఫ్ ఉంటుంది కాబట్టి డాక్టర్ తీసుకున్నారు. ఒక్క నిమిషం కాళ్ళు తీసుకున్నాను. ఇషన్జీ డాక్టర్ వేదప్రకాష్ గారు సక్షం ఇక్కడ అధ్యక్షులు ఆర్థోపెడిక్ సర్జన్ యశోద హాస్పిటల్లో మొత్తం ఈ కార్యక్రమానికి పిల్లర్స్ ఈయన ఆయన వేదప్రకాష్ గారు డాక్టర్ విజయ్ గారు అండ్ ఆఫ్ కోర్స్ ఆల్ ది డ్యూటీ డాక్టర్స్ అండ్ స్టాఫ్ నర్సెస్ ఆర్ వర్కింగ్ ఇంప్లిమెంట్
విశ్వవ్యాప్త కరోనా మహమ్మారి మానవ సమాజాన్ని పట్టిపీడిస్తా ఉంది. ఈ యొక్క కరోనా మహమ్మారిని ఎదుర్కోవడం కోసం, ప్రజలను రక్షించుకోవడం కోసం ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు, సామాజిక సంస్థలు అనేక రకాలుగా కృషి చేస్తూ ఉన్నాయి. మన దేశంలో జనాభా ఎక్కువగా ఉంటుంది, మౌలిక వసతులు తక్కువగా ఉంటాయి, వైద్యానికి సంబంధించినటువంటి వ్యవస్థ కూడా చాలా తక్కువ. ప్రపంచంలో యూరప్ దేశాలతో కానీ లేక అమెరికా, యూకే, జర్మనీ, జపాన్, ఆస్ట్రేలియా లాంటి పెద్ద దేశాలతో జనాభా లెక్కించినప్పుడు మన దేశం జనాభా కంటే కూడా అన్ని దేశాల జనాభా కలిపితే చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి మనలాంటి దేశంలో కరోనా మహమ్మారిని ఎదుర్కోవాలంటే ఒక ప్రభుత్వ వ్యవస్థనే సరిపోదు. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు, సామాజిక సంస్థలు, కార్పొరేట్ కంపెనీలు, వ్యక్తులు అందరు కూడా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. మన దేశంలో కూడా అనేక సామాజిక సంస్థలు అనేక రకాలుగా తమ తమ స్థాయిలలో ఈ యొక్క కరోనా మహమ్మారి నుంచి ప్రజలను రక్షించేటువంటి కార్యక్రమం, కష్టకాలంలో ప్రజలను ఆదుకునేటువంటి కార్యక్రమం కొనసాగిస్తూ ఉన్నారు. అందులో ప్రజలకు ఆకలిలో ఉన్నటువంటి వారికి ఆదుకోవడం కోసం ఆహారంతో నుంచి మొదలు పెడితే ఐసీయూ బెడ్స్ వరకు కూడా ఈరోజు అనేక సామాజిక సంస్థలు ముందుకొస్తా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా మరి N95 పీపీ కిట్స్ కావచ్చు, వెంటిలేటర్స్ కావచ్చు, ఆక్సిజన్ ప్లాంట్స్ కావచ్చు, పిఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్స్ కావచ్చు, లేక రెమ్డిసివిర్ ఇంజెక్షన్స్ కావచ్చు, వ్యాక్సిన్ కావచ్చు, అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వ వ్యవస్థనంతా కూడా పూర్తిగా కేంద్రీకరించి ప్రజలను ఆదుకునేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఆక్సిజన్ ఉత్పత్తిని 15 రోజుల్లో రికార్డు టైంలో ఆక్సిజన్ ప్రొడక్షన్ చేయడము, సుమారు 85 ట్రైన్ల ద్వారా ట్రాన్స్పోర్ట్ చేయడము, యుద్ధ విమానాల ద్వారా, యుద్ధ నౌకల ద్వారా కూడా దేశంలో కానీ ఇతర దేశాల నుంచి దిగుమతి చేయడంలో కానీ ట్రాన్స్పోర్ట్ చేయడంలో కానీ పూర్తిగా ఉపయోగించడం జరిగింది. ఆక్సిజన్ కూడా ఈరోజు పిఎస్ఏ ప్లాంట్స్ కూడా పెట్టడం జరిగింది. మన హైదరాబాద్ నగరంలో గాంధీ ఆసుపత్రిలో లేక టిమ్స్ ఆసుపత్రిలో కానీ, ఈఎస్ఐ ఆసుపత్రిలో కానీ, ఎయిమ్స్ ఆసుపత్రిలో కానీ ఈరోజు ఆక్సిజన్ ప్లాంట్ పెట్టడం జరిగింది. సుమారు 1400 వెంటిలేటర్స్ తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. దేశవ్యాప్తంగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి గత 8 నెలల క్రితం వరకు కూడా మన దేశంలో ప్రభుత్వ ఆసుపత్రులలో దేశవ్యాప్తంగా 18,000 వెంటిలేటర్స్ మాత్రమే ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్నటువంటి ఉండేవి. లాస్ట్ 74 ఇయర్స్ అవి ఉపయోగించాము. కానీ లాస్ట్ 8 మంత్స్గా ఈరోజు 51,000 అదనంగా మన దేశంలోనే ఉత్పత్తి చేసి దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు పంపించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రాన్ని కూడా 46 ఆసుపత్రులకు 1400 వెంటిలేటర్స్ పంపించడం జరిగింది. గాంధీ ఆసుపత్రిలోకే
290 వెంటిలేటర్స్ గాంధీ ఆసుపత్రికి ఇచ్చాం. అదే విధంగా మన హైదరాబాద్ నగరానికి సుమారు 800 వెంటిలేటర్స్ హైదరాబాద్ నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రులకు పిఎం కేర్స్ ద్వారా వెంటిలేటర్స్ ఇవ్వడం జరిగింది. ఆక్సిజన్ ప్లాంట్ కూడా గాంధీ ఆసుపత్రిలో ఈ రోజు పనిచేస్తా ఉన్నాయి. నిమిషానికి 2000 లీటర్స్ యొక్క ఆక్సిజన్ ఈ రోజు గాంధీ ఆసుపత్రిలో ఉత్పత్తి జరుగుతా ఉంది. అదే విధంగా వాక్సినేషన్ కూడా టీకాలు కూడా చాలా పెద్ద ఎత్తున ఉత్పత్తి ప్రారంభమైంది. మరో 1-2 నెలల్లో ఉత్పత్తి మరింతగా పెరిగేటువంటి అవకాశం ఉంది. డిసెంబర్ లోపల 200 కోట్ల పైచిలుకు వాక్సినేషన్ భారతదేశంలోనే ఉత్పత్తి చేయేటటువంటి కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకున్నాం. ఈరోజు భారత్ బయోటెక్ కానీ సిరం కానీ సుత్నిక్ సంబంధించినటువంటి రెడ్డి ల్యాబ్స్ కానీ బయాలజికల్ ఈవెంట్స్ కానీ జైడాస్ కెడీలా కానీ అనేక కంపెనీలకు ఈరోజు కేంద్ర ప్రభుత్వము రా మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ కోసం కానీ లేక ఎక్విప్మెంట్ కోసం కానీ ఈరోజు అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది. ఒక భారత్ బయోటెక్ 1500 కోట్లు అడ్వాన్స్ ఇచ్చాం. అదేవిధంగా ఈ యొక్క వ్యాక్సినేషన్ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే పేదవారు ఉన్నారో మాకు ప్రభుత్వంలో ఫ్రీగా కావాలనుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సినేషన్ ఇవ్వాలని ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలో ఎన్ని కోట్ల మంది అయినా సరే ప్రతి ఒక్కరు కూడా ఉచిత వ్యాక్సినేషన్ ఇస్తాం. మాకు ప్రైవేట్లోనే కావాలి, మేము డబ్బులు పెట్టి కొనుక్కుంటాం అనుకున్నటువంటి వాళ్లకు తప్ప ప్రతి ఒక్కరికి ఈరోజు ఉచితంగా నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వ్యాక్సినేషన్ ఇస్తుంది. కాబట్టి ఎవ్వరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొన్ని రోజులు ఆలస్యం కావచ్చు, కానీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. వ్యాక్సినేషన్ అందేవరకు కూడా అందరూ జాగ్రత్తగా ఉండాలి, అందరూ కూడా వ్యాక్సినేషన్ వేసుకోవాలి. ఇంకా కొంతమంది వ్యాక్సినేషన్ విషయంలో తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు. మనం చూస్తా ఉన్నాం కొన్ని పెద్ద దేశాలు భారతదేశానికి సంబంధించినటువంటి వ్యాక్సినేషన్ ఎన్నడూ లేని విధంగా మనమే పరిశోధన చేసి మనమే వ్యాక్సినేషన్ కనుక్కోవడంలో కొన్ని దేశాలు అంగీకరించడానికి కూడా సిద్ధంగా లేవు. ఇండియా ఏంటి, వ్యాక్సినేషన్ పరిశోధన చేసి కనుగొని మంచి ఫలితాలు పొందడం ఏంటి అనేటువంటి వాతావరణంలో కొన్ని దేశాలు ఉన్నాయి. అహం దెబ్బతింటా ఉంది వాళ్లకు. కాబట్టి దేశ ప్రజలు కూడా ఈరోజు మన శాస్త్రజ్ఞులు చేసినటువంటి పరిశోధన మన ఈరోజు భారత్ బయోటెక్ కావచ్చు లేకపోతే బయాలజికల్ ఈవెంట్స్ కావచ్చు, మన దేశీయ పరిశోధనశాలలో మన శాస్త్రజ్ఞులు కనుక్కున్నటువంటి మెడిసిన్ వ్యాక్సినేషన్ ఈరోజు సక్సెస్ఫుల్గా వచ్చేటువంటి అవకాశం ఉంది. భారత్ బయోటెక్ విజయవంతంగా ముందుకెళ్ళింది. ఇంకా అనేక కంపెనీలు కూడా పరిశోధన చేస్తూ ఉన్నాయి. ఉత్తమమైనటువంటి వ్యాక్సినేషను ప్రపంచంలోనే భారతదేశంలో ఈరోజు అందుబాటులోకి వస్తుంది. ఇదే కాకుండా మన దేశ జనాభాను దృష్టిలో పెట్టుకుని 24 గంటలు ఈరోజు వ్యాక్సినేషన్ ఉత్పత్తి చేస్తూ ఉన్నాం. పూర్తి స్థాయిలో ఈ యొక్క వ్యాక్సినేషను ఉత్పత్తి చేయాలని నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి ఎవ్వరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, అందరికీ వ్యాక్సినేషన్ అందుతుంది. అప్పటి వరకు కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభుత్వం కానీ డాక్టర్లు కానీ స్థానిక సంస్థలు కానీ పెట్టినటువంటి నియమ నిబంధనలు సలహాలు సూచనలు అందరూ పాటించాలి. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా బయట తిరిగేటువంటి ప్రయత్నం చేయకూడదు అనవసరంగా. కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు, ఎవరికి తెలియదు తాడువే వస్తుంది, చాలా పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనను ప్రజలను హెచ్చరించాలి తప్ప ప్రజలను భయపెట్టకూడదు. నేను అందరిని కోరుతా ఉన్నాను, ప్రజలను చైతన్యం చేయాలి, ప్రజలను హెచ్చరించాలి, ప్రజలను జాగ్రత్తలు తీసుకునే విధంగా ప్రయత్నం చేయాలి. కానీ ప్రజలను ఒక భయానక వాతావరణంలో నెట్టేటువంటి ప్రయత్నం చేయకూడదు. ఇది చాలా పొరపాటు, దురదృష్టకరము. మన దేశంలో కొంతమంది కావాలని చెప్పి ఈరోజు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వ్యాక్సినేషన్కు వ్యతిరేకంగా ఈరోజు ప్రజలను భయపెట్టించేటువంటి ప్రభుత్వము ప్రభుత్వాలను విమర్శించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కష్టకాలంలో
ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అందరూ ఒకరికొకరు ధైర్యంగా ఉంటూ రాజకీయాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ప్రజలకు అండగా నిలబడాల్సినటువంటి సమయంలో ఈ రకంగా విమర్శలు చేయడము మరి ప్రజలను తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం చేయడము ఏ మాత్రం మంచిది కాదు కాబట్టి ఈ యొక్క వాక్సినేషన్ విషయంలో కూడా అందరూ జాగృతగా ఉండాలి అందరూ తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను పేద ప్రజల కోసం ఆకలితో ఇబ్బంది ఉన్నటువంటి వాళ్ళ కోసము ఈ రోజు 80 కోట్ల మందికి నెలకు 5 కేజీల చొప్పున ఉచిత బియ్యాన్ని దీపావళి పండుగ వరకు కూడా ఇవ్వాలని నరేంద్ర మోడీ గారు నిర్ణయించారు రెగ్యులర్ గా ఇచ్చేటువంటి రూపాయి కేజీ బియ్యంతో సహా అదనంగా ఈ యొక్క 5 కేజీల బియ్యము ప్రతి వ్యక్తికి రేషన్ కార్డులో పేరున్నటువంటి ప్రతి వ్యక్తికి దేశవ్యాప్తంగా 80 కోట్ల మందికి ఇవో ఇస్తున్నాం దాన్ని కూడా అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను ఈరోజు వాక్సినేషన్ కోసం గాని ఇతర మెడిసిన్స్ కోసం గాని ఉత్పత్తులు పెంచాము మరి మన దేశంలో ఉన్నటువంటి అన్ని రకాల వ్యవస్థలను కూడా ప్రజల ప్రాణాలు రక్షించేటువంటి ప్రయత్నంలో పూర్తిగా ఉపయోగించి ప్రయత్నం చేస్తా ఉన్నాము ఈరోజు మన యొక్క హైదరాబాద్ నగరంలో గత అనేక సంవత్సరాలుగా సేవాభారతి ఆధ్వర్యంలో అనేక రకాల సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉన్నారు ముందుగా ఉపేక్షిత బస్తీలు అంటే మురికివాడలు కావచ్చు పేద ప్రజలు ఉండేటువంటి ప్రాంతాలు కావచ్చు అనేక రకాల సామాజిక కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉన్నారు గత సంవత్సరం పైగా ఈరోజు ఈ యొక్క కరోనా మహమ్మారి నేపథ్యంలో చాలా పెద్ద ఎత్తున అన్ని రకాల సౌకర్యాలు కల్పించేటువంటి ప్రయత్నము మరి ఈ సామాజిక సంస్థలైనటువంటి సేవాభారతి కానీ సక్షం కానీ చాలా పెద్ద ఎత్తున కృషి చేస్తూ ఉన్నారు ఈరోజు ఐసీయూ బెడ్స్ పెట్టడం కానీ మరి కరోనా సంబంధించినటువంటి బెడ్స్ ఏర్పాటు చేసి అనేక ప్రాంతాల్లో పేద ప్రజలకు ముఖ్యంగా ఎవరైతే ప్రైవేట్ ఆసుపత్రుల్లో వెళ్ళినటువంటి వాళ్ళు గవర్నమెంట్ ఆసుపత్రుల్లో బెడ్ దొరకనటువంటి వాళ్ళందరూ కూడా అండగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందులో భాగంగా హైదరాబాద్ నగరంలో మరి అనేక కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో కూడా సికింద్రాబాద్లోనూ అదేవిధంగా మరి దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్ సంబంధించినటువంటి యజమాన్యం యొక్క సౌజన్యంతో ఇక్కడ కూడా సక్షం ద్వారా సేవాభారతి ద్వారా ఐసీయూ బెడ్స్ కావచ్చు లేకపోతే కరోనా బెడ్స్ కావచ్చు ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో ఒక్క న్యాయపేస ఖర్చు లేకుండా పేషెంట్కు ఉచితంగా వైద్యం అందించేటువంటి కార్యక్రమం విజయవంతంగా కొనసాగిస్తున్నారు ఇది కరోనా పూర్తిగా మరి అరికట్టేంత వరకు కూడా ఈ కేంద్రాలు కొనసాగుతాయి ఈరోజు దేశవ్యాప్తంగా బస్తీలలో ఆహార పొట్లాలు కానీ గ్రాసరీస్ కానీ మరి ఆహార ధాన్యాలు కానీ అన్ని రకాలుగా వైద్యం కానీ అందుబాటులో ఉండే విధంగా సక్షన్ ద్వారా సేవాభారతి ద్వారా కొనసాగిస్తూ ఉన్నారు వాళ్లకు నేను ఆ సంస్థకు సంబంధించినటువంటి మరి కార్యవర్గానికి అదేవిధంగా దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్కి సంబంధించినటువంటి చైర్మన్ అయినటువంటి రంగారావు గారికి డాక్టర్లకు సిబ్బందికి కార్యవర్గానికి కూడా నేను ప్రజల తరఫున వాళ్ళు చేస్తున్నటువంటి సేవలకు అభినందనలు తెలియజేస్తూ వాళ్ళని అభినందించడానికే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఇప్పుడు కొంతమంది కార్యక్రమం కూడా లోపల ఉంటుంది అందరు కూడా ఆ కార్యక్రమాన్ని కూడా రావాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు ఈ యొక్క సక్షన్ ద్వారా సేవాభారతి ద్వారా ఇక్కడ సుమారు 30 బెడ్స్ ఐసీయూ బెడ్స్ ఇక్కడ ఏర్పాటు చేశారు దీన్ని ప్రజలు కూడా మరి అన్ని రకాలుగా ఈ రకమైనటువంటి సంస్థలకు అండగా నిలబడాల్సిందిగా కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్ 21వ తేదీ నుంచి అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అన్నారు కదా దానికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ ఏమైనా వస్తాయా రాష్ట్రాలకు కోటా పెరిగే అవకాశం ఉందా తెలంగాణ పరిస్థితి ఏంటి ఎక్కడెక్కడైతే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రానికి 80 లక్షల వ్యాక్సినేషన్ డోసులు ఇవ్వడం జరిగింది 80 లాక్స్ అందులో సుమారు 15 లక్షలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ఇచ్చాం కాబట్టి ఏ రకంగానైతే ప్రొడక్షన్ అవుతుందో ప్రొడక్షన్ ఆధారంగా జనాభా ఆధారంగా అక్కడ ఉన్నటువంటి పాజిటివ్ కేసుల ఆధారంగా ఈ యొక్క వ్యాక్సినేషన్ డిస్ట్రిబ్యూషన్ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరుగుతూ ఉంది కాబట్టి ఇది ఆగస్టు సెప్టెంబర్ వరకు చాలా ఎత్తున ప్రొడక్షన్ పెరుగుతుంది ఆ లోపల మరి ఈ వ్యాక్సినేషన్ కూడా ప్రజలను కోరుతా ఉన్నాను ఇది డిసెంబర్ వరకు కూడా ఆదివారం సెలవు లేకుండా
ప్రతి రోజు కూడా వాక్సినేషన్ అందించేటువంటి కార్యక్రమం కొనసాగించాలని అన్ని రాష్ట్రాలను కూడా కోరాము. మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇప్పటివరకు 80 లక్షల డోసులు ఇచ్చాము. వరుసగా ఏ రకంగా అయితే ప్రొడక్షన్ అవుతుందో ఆ రకంగా తెలంగాణ రాష్ట్రానికి కూడా పూర్తి స్థాయిలో ఈరోజు ఈ యొక్క వ్యాక్సినేషన్ అందుబాటులో ఉంటుంది. అది వ్యాక్సినేషన్ విషయంలో కావచ్చు, మెడిసిన్స్ విషయంలో కావచ్చు, ఆక్సిజన్ విషయంలో కావచ్చు, వెంటిలేటర్స్ విషయంలో కావచ్చు, ఆక్సిజన్ ప్లాంట్ల విషయంలో కావచ్చు, ఇంజక్షన్స్ విషయంలో కావచ్చు, పీపీ కిట్స్ విషయంలో కావచ్చు, N95 మాస్కుల విషయంలో ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రానికి అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వం అండగా నిలబడుతుంది. ఇయర్ ఎండింగ్ వరకు 200 కోట్ల పైచిలుపు వ్యాక్సినేషన్ డోసులు ఉత్పత్తి అవుతాయి. దాన్ని ఇంకా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవడం కానీ ఇంకా మన దేశంలో ప్రొడక్షన్ పెంచే విషయంలో అదనంగా ఉంటుంది. ఒకవేళ అది పెరిగితే 250 కోట్ల డోసులు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు పూర్తి స్థాయిలో గ్రామీణ ప్రాంతాలలో కూడా వ్యాక్సినేషన్ అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికి మన దానికి మన జనాభా 3 కోట్ల పైచిలుకు ఇప్పటికే 80 లక్షలు తెలంగాణకు చేరింది. సార్, థర్డ్ వేవ్ పేరుతో ఎవరైతే ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారో వాళ్ళకి ఏమైనా, ఈరోజు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ చట్టం ప్రకారం ఎవరైనా ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా కావాలని తెలియక చేయడం వేరు, కావాలని తప్పుడు ప్రచారం చేస్తే కఠినంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్స్లలో ఎవరైతే వ్యాక్సినేషన్ ఇస్తారో వారు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి ధర కంటే 1 రూపాయి ఎక్కువ తీసుకున్నా కూడా ఆసుపత్రుల మీద కూడా కఠినంగా చర్యలు తీసుకుంటాం. కాబట్టి ఆసుపత్రులను కూడా హెచ్చరిస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఈరోజు మరి ఉచితంగా ఇవ్వాలనుకుంటున్నాం, ఉచితంగా అందిస్తున్నాం. ఎవరైనా మేము ప్రైవేట్లోనే తీసుకుంటాము, మేము ఎఫర్ట్స్ ఉన్నది, మాకు శక్తి ఉన్నది, మాకు ఉచితంగా వ్యాక్సిన్ అవసరం లేనటువంటి వాళ్ళకి ఏవైతే ఇస్తున్నారో అది కూడా కేంద్ర ప్రభుత్వం నిర్దేశించినటువంటి ధరలకు మాత్రమే ఛార్జీలు మాత్రమే వసూలు చేయాలని చెప్పుకుంటున్నాం.